అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా 9వ భాగం. రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. నాకు కొద్ది దూరంలో కూర్చుని ఉన్న ఆయన ఒకసారి ముక్కుపొడు సంబంధం వివరాలు చెప్పటం ప్రారంభించారు. ఆయన మాటలను బట్టి ముఖ్యంగా తెలిసిన సంగతులు ఇవి: పిల్లాడు పాస్ అయింది స్కూల్ ఫైనలే, కానీ ప్రైవేట్ కంపెనీలో నెలకి 500 తెచ్చుకుంటున్నాడు. ఇంటికి ఈ అబ్బాయి పెద్ద కొడుకు, అతని తర్వాత 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు ఉన్నారు. తండ్రి హెడ్ మాస్టర్గా రిటైర్ అయిపోయాడు. కట్నం ఎంతలో ఉన్నారు అన్నాడు కృష్ణ. కట్నం మీద పెద్ద ఆశ లేదు, పెళ్ళి ముచ్చటగా వేడుకగా అన్ని లాంఛనాలు జరిగితే చాలట. లాంఛనాలంటే? కృష్ణ కనుమమ్మలు ముడుస్తూ అడిగాడు. ముందు వాళ్ళు పిల్లని చూడనివయ్యా, పిల్ల నచ్చిందంటే తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. మనకు తెలిసిన వాళ్ళే పర్వాలేదు, పిల్ల వాళ్ళకి నచ్చుతుందనే నమ్మకంతో వాళ్ళకి చెప్పాను నేను. చూడటానికి ఎప్పుడు వస్తారు? మీకు అభ్యంతరం లేకపోతే ఎల్లుండి, తిది, వారం అన్నీ బాగున్నాయి. రేపు బందరు పని మీద వెళ్తున్నాను, ఎల్లుండి నువ్వు తీసుకుని రమ్మని వెంటబెట్టుకుని తీసుకొస్తాను, మరోసారి ముక్కుపుడు పట్టిస్తూ అన్నారాయన. కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు. మధు తెచ్చిన తెల్లటి పౌడర్ లాంటి మందు నా కాలికి పెట్టి జాగ్రత్తగా కట్టుకట్టాడు. ముళ్ళు గుచ్చుకున్న చోట దాన్ని తీస్తుంటే కొద్దిగా చీము రక్తం వచ్చినా నా కాలికి కట్టుకడుతున్నప్పుడు అతని చేతి వేళ్లని పరీక్షగా చూశాను. సన్నగా పొడుగ్గా పలచగా ఉన్న వేళ్ల కదలికలో ఒక విధమైన చురుకుదనం ఉంది. వాడిని అడిగేదే ఉంది, తీసుకురండి అంటోంది అత్తయ్య. ఆచార్యులు గారు ఏదో అంటున్నారు, కానీ ఆ మాటలు నా చెవులకి ఎక్కలేదు. నా దృష్టి అంతా నా ఎదురుగా ముక్కాలి పీట మీద కూర్చుని నా పాదం పెట్టుకుని కొద్దిగా తల వంచుకుని కట్టుకొడుతున్న కృష్ణ మీదనే కేంద్రీకృతమై ఉంది. పక్క నుంచి చూస్తే అతని చెంప ఆ నుదురు ముక్కు చిక్కినట్టుగా తీరుగా ఉంది. సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టుగా బిగబట్టిన అతని దవడ ఎముకలు పైకి తేలి కనిపించడం కూడా ఒక అందంగానే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అతను బట్టల విషయంలో కానీ జుట్టు దూకోవడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఏది తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. అయినా సరే, ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోయినా అతని జుట్టులో ఒక విధమైన తీరుంది. అందులో ఈ సాయంత్రపు నీరెండ అతని మీద పడి ప్రతిఫలిస్తూ ఉండగా అత్తయ్య వాళ్ళు సీరియస్గా రాజేశ్వరి పెళ్లి గురించి చర్చిస్తూ దాదాపు నేను అనేదాన్ని అక్కడ ఉన్నట్టే మర్చిపోయిన ఆ సమయంలో నేను సర్వం మరిచి క్షణంసేపు కృష్ణ వైపు తదేకంగా చూస్తూ కూర్చుండిపోయాను. ఎందుకో తెలియదు, ఆ క్షణంలో నా కథను కొత్త మనిషిలాగా వింతగా ఆసక్తిగా మరీ చూడాలనిపించేలా కనిపించాడు. పెళ్లి ప్రసంగం రాగానే రాజేశ్వరి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత నేను కూడా కుంటుతూ అక్కడి నుంచి లేచి వచ్చేశాను. నేను అతని భుజం గుచ్చి పట్టుకున్నప్పుడు, నా పాదం అతని చేతిలోకి తీసుకున్నప్పుడు ఏర్పడిన అతని స్పర్శ నేను చాలాసేపటి వరకు మర్చిపోలేకపోయాను. ఇక రాజేశ్వరి పెళ్లివారు చూడటానికి వచ్చేది ఆ రోజునే. ఆచార్యులు గారు బందరు వెళ్ళినప్పుడు అత్తయ్య కోరిక ప్రకారం వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చారు. పరాయి ఊరు అవ్వటం వల్ల, ఆచార్యుల గారికి బాగా తెలిసిన వాళ్ళు అవ్వటం వల్ల ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మర్నాడు ఉదయం వర్జ్యం ఉందట, వేళ బాగాలేదు. 3 తర్వాత ముహూర్తం దివ్యంగా ఉందని ఆ సమయంలో చూసేటట్టుగా ఏర్పాట్లు చేశారు ఆయన. రాత్రి వాళ్ళు చాలా పొద్దుపోయి రావటం వల్ల కృష్ణ వెళ్ళి మాట్లాడటానికి వీలు కాలేదు. ఉదయం 9 వేళ ఆచార్యులు గారు కృష్ణను తీసుకెళ్ళటానికి వచ్చారు. కృష్ణ అప్పుడే వ్యాయామం చేసి స్నానం చేసి పాలు తాగుతున్నాడు. వాళ్ళంతా వంట ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను స్నానం చేద్దామని బట్టలు అవి తీసుకుని దొడ్లోకి రాబోతున్న దానిల్లా వంట ఇంట్లో సంభాషణ విని చటుక్కున ఆగిపోయాను. వాళ్ళ మాటల్లో ఏదో నా గురించే చర్చ సాగుతుందని చురుగ్గా పసిగట్టేసిన నా మెదడు ఆగు, వెళ్ళకు, అదేమిటో విను అంటూ ఆజ్ఞాపించింది. ఏకాక్షి అయిన ఆచార్యులు గారు అంటున్నారు, ఇద్దరూ ఒకే వయసు, మీ మేనకోడలు నా సమయంలో కాస్త ఏ కర్ణం గారింటికైనా నసుకుతున్నట్టుగా అన్నారు. ఎలా చెప్తానండి, బుద్ధి తెలిసిన పిల్ల ఏమనుకుంటుందో ఏమో, మీరు చెప్పింది కూడా నిజమే. ఈ సంగతి నాకు రాత్రి అనిపించింది అంది అత్తయ్య. ఏమిటమ్మా నువ్వు అనేది మందలింపుగా అన్నాడు కృష్ణ. అతని కంఠం విసుగ్గా నిష్కర్షగా ఇలా పలికింది, చూడండి ఆచార్యులు గారు, మీనా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అంతేకాదు, ఆ సమయంలో వారికి కావలసిన కాఫీలు ఫలహారాలు అమ్మాయి చేతితోనే ఇప్పిస్తాను. స్కూలు పాసు కాని మనిషి వెనక
దమ్మిడి ఎత్తు లేని వాళ్ళు ఆ అమ్మాయిని చూస్తే ఎలా అంటారు? కానివ్వండి, ఇది కూడా ఒక అందుకు మంచిదే. అత్యాశలు ఏమైనా ఉంటే నా చెల్లెల్ని అసలు ఇవ్వనే ఇవ్వను. వ్యక్తిత్వం గుర్తించని వాళ్ళు తామొచ్చిన పని ఏమిటో మర్చిపోయేవాళ్ళంటే నాకు మహాచిరాకు. దీంతో ఆ అబ్బాయి అసలు రూపం కూడా నాకు తెలుస్తుంది. మీ ఇష్టం, నాదే ఉంది అన్నాడు ఆచార్యులు గారు. ఆయన అలా అని పలకటంలోనే మొహం మార్చుకున్నాడని తెలుస్తూనే ఉంది. బాగానే ఉంది, రాక రాక వచ్చిన సంబంధం అన్ని విధాల అందుబాటులో ఉన్నట్టుంది అని అగపడుతోంది. అది ఇది ఇప్పుడే రావాలా? వచ్చిన అమ్మాయి ఇప్పుడే ఉండాలా మా రాత కాకపోతే? అత్తయ్య స్వరంలో గూడు కట్టుకున్న వేదన, దిగులు నా మనసును అంబు మొనలా తాకాయి. నేను చటుక్కున వెనక్కి తిరిగి వచ్చేశాను. నేను మాత్రం ఇంగితం లేని దాన్ని కాదు. నేను ఆ మాటలు వినటం చాలా మంచిదైంది. నిర్మోహమాటం నాకు నచ్చింది. కానీ అత్తయ్య బాధ కూడా నాకు అర్థమైంది. స్నానానికి వెళ్ళటానికి సిద్ధమై బట్టలు తీసుకున్న నేను ఆ ప్రయత్నం మాని జడ వేసుకుని బట్టలు మార్చుకుని కృష్ణ పడుకునే మంచం మీద పడుకున్నాను. వ్యక్తిత్వం గుర్తించలేని వాళ్ళు, వచ్చిన పని మర్చిపోయేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. కృష్ణ నోటి నుంచి వెలువడిన వాక్యాలు నా చెవుల్లో పడి గింగురుమంటున్నాయి. అతనికి ఎంత ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి, వాటిని అమలుపరచుకోవటంలో ఎంత నిర్మోహమాటం అవలంబిస్తాడు. అమ్మ కూడా అంతే. కానీ అమ్మకి కృష్ణకి ఒక తేడా ఉంది. కృష్ణ అమ్మలాగా ప్రతి చిన్న విషయం ఎదుటివారి నెత్తి మీద రుద్దాలని చూడ్డు. ఎదుటివారి విషయాలను తన దృష్టితో కాక అవతలి వాళ్ల మంచి చెడ్డలతో తూచి యోచిస్తాడు. నాకెందుకో ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ కృష్ణలో ఒక్కొక్క కొత్తదనం కనిపిస్తున్నట్టుగా అనిపించసాగింది. నా కన్నె మనసులో నాకు తెలియకుండానే అతని గురించి అస్పష్టంగా ఒక తీయటి కళ రూపొందసాగింది. నాన్న తర్వాత నాకు నచ్చిన మొట్టమొదటి మగవాడు ఇతనేనన్న విషయం నాకు బాగా గుర్తుకు రాసాగింది. ఆచార్యులు గారితో వాళ్ళింటికి వెళ్ళబోతున్న కృష్ణ ఎందుకో నా గదిలోకి వచ్చాడు. నేనెన్నడూ లేనిది పగలు తన మనసు మీద పడుకుని ఉండడం చూసి అతని కళ్ళల్లో లీలగా ఆశ్చర్యం కనిపించింది. పడుకుని ఉన్న నన్ను చూడగానే మొహమాటంగా వెళ్ళిపోబోయాడు. పర్వాలేదురా అన్నాను. కృష్ణ వెనక్కి తిరిగి లోపలికి వచ్చి నా తలవైపునున్న అల్మరాలోంచి పర్సు జేబు రుమాలు తీసి లాల్చి జేబులో పెట్టుకుంటూ పడుకున్నావే అన్నాడు. తలనొప్పిగా ఉంది అన్నాను కణతల నొక్కుకుంటూ. లేచి స్నానం చేసి వేడివేడి కాఫీ తాగు, అదే పోతుంది చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. నేను మంచానికి అంటుకుపోయిన దానిలా మళ్ళీ లేవనేలేదు. భోజనం కూడా తిరస్కరించాను. భోజనం ఎందుకు వద్దన్నానంటే ఒక పూట భోజనం మానేసిన ఎక్కువగా ఆలోచించిన నా ముఖం సాయంత్రం అయ్యేసరికి వాడిపోయి సుస్థి పడిన దానిలో అవుతుందని నాకు తెలుసు. మధ్యాహ్నం అవుతోంది. అత్తయ్య వంటింట్లో రాబోయే పెళ్లివారికి టిఫిన్ చేసి ఉంచటంలో హడావిడి పడుతోంది. ఆవిడ సాయపట్టడానికి మంగమ్మ గారు కూడా వచ్చింది. నేను రాజును తయారు చేయటం ప్రారంభించాను. ఇదివరకు లాగానే వదులుగా జడవేసి ఓ పక్కగా పువ్వు పెట్టాను. చెవులకు పొట్టిగా ఉన్న ముత్యాల జోకాలు పెట్టాను. మెళ్ళో పైకి పైట మీద కనిపించేలాగా జంట హంసల దీపం అందమైన పతకం ఉన్న ముత్యాల గొలుసు వేశాను. కుడి చేతికి ముత్యాల దండ ఒకే ఒకటేసి ఎడం చేతికి నా రిస్టు వాచి పెట్టాను. ఆకుపచ్చ నలుపులో అర్ధ రూపాయంత డాట్స్ ఉన్న తెల్లటి ఫుల్ వాయిల్ చీరలో, మెడకి చేతులకి నల్లటి గోటు ఉన్న తెల్లటి జాకెట్తో రాజేశ్వరి అప్సరసలా ఉంది. ఆడపిల్లనైన నేనే కళ్ళు మరల్చుకోలేకపోయాను. రాబోయే అదృష్టవంతుడు ఎవరో కానీ చాలా చాలా అదృష్టవంతుడు. రాజేశ్వరి అందంగా ఉంది. కానీ అందానికి మించిన మరో సుగుణం నిదానం ఉంది. మగవాళ్ళు ఆడవాళ్లలో కోరేటటువంటి వినయ విధేయతలున్నాయి. ఎలాంటి వాడి జీవితంలోనైనా మోగగా నిశ్శబ్దంగా అంతర్వాహినిలా ఐక్యమైపోయే స్వభావం కలది. ఎవరి జీవితంలో అడుగు పెడుతుందో అతను అదృష్టవంతుడు. ఎందుకంటే అతని జీవితం నందనవనం అవుతుంది. కృష్ణ పెళ్లివారిని తీసుకొచ్చాడు. అతను వెళ్ళేసరికి రాజేశ్వరి జడ వేసుకోకుండా కాటుక బొట్టు పెట్టుకుంది. కానీ ఈ అలంకరణ అంతా మొదలవ్వలేదు. నా చేతులతో నేను స్వయంగా శ్రద్ధగా అలంకరించిన రాజేశ్వరిని పూర్తయిన తర్వాత అత్తయ్యని మంగమ్మ గారిని పిలిచి చూపించాను. రాజేశ్వరిని చూసి అత్తయ్య సంతృప్తిగా తలూపి లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవిలా ఉన్నావు, ఆప్యాయంగా మెటికలు విరుస్తూ అంది మంగమ్మ గారు. కృష్ణ ఇంటికి రాగానే పెళ్లివారిని ముందు హాల్లో కూర్చోబెట్టి రాజేశ్వరిని చుట్టానికి మేము ఉన్న గదిలోకి వచ్చాడు. అయిందా రాజు? సమాధానంగా నాతో పాటు మంచం మీద కూర్చునున్న రాజేశ్వరి లేచి నిలబడింది. ఒక్క క్షణం కళ్ళు చురుగ్గా రాజేశ్వరిని ఆశాంతం పరీక్షించాయి. ఆ కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం, సంతృప్తి కదలాటం నేను గమనించకపోలేదు. కానీ
వెంటనే ముఖం చిట్లించాడు. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. చిరచిరలాడుతున్నట్టుగా చూస్తూ, ఈ అలంకారం అంతా ఏమిటి? ఇదంతా చేసుకోమని ఎవరు చెప్పారు నీకు? అన్నాడు. నేను తెల్లబోయాను. రాజేశ్వరి పిడుగుపడిన దానిలా చూస్తోంది. తీతి ఆలోలకులు గాజులు గొలుసు అన్నీ తీసేయి, ఆ చీర కూడా విప్పు అన్నాడు. అతని నోటి నుంచి ప్రశంసావాక్యాలు వస్తాయని ఎదురు చూస్తున్న నేను హఠాత్తుగా అతను అలా చిరాకు పట్టం చూసి ఏమనాలో తోచం దానిలాగా నిలబడిపోయాను. ఇంతలో అత్తయ్య గదిలోకి వచ్చింది. ఆవిడ వెంట మంగమ్మ గారు కూడా ఉంది. కృష్ణ గిరుక్కున అత్తయ్య వైపు తిరిగి కోపంగా అన్నాడు, ఏమిటమ్మా ఇదంతా నువ్వు చేసావా? ఇంత చిన్న విషయం కూడా నేను మీకు చెప్పాలన్నమాట. ఎలా దాన్ని తయారు చేయాలో కూడా తెలియదా మీకు? అత్తయ్య తెల్లబోయిన దానిలా మాట్లాడలేదు. కానీ మంగమ్మ గారు ఊరుకోలేదు. ఆవిడ అందుకుంది, అమ్మాయికి ఏమైందిరా, అచ్చు లక్ష్మీదేవిలా ఉంటే? ఆ ఉంటుంది, కానీ కట్నం ఇవ్వలేమని బేరాలాడుతున్న మనం పిల్లని ఇన్ని నగలతో చూపిస్తే ఎంతైనా బాగుంటుంది. అసలు అయినా ఇంత అలంకారం దేనికి? ఇది ఏమైనా బ్యూటీ కాంటెస్టా? పిల్ల ఇంట్లో ఎలా ఉంటుందో అలా చూపాలి. కానీ రాజు, ఎవరికో మతి లేదనుకో, నీకు ఎలా లేకపోయిందే అంటూ గబగబా పిల్లలందరూ బట్టలు పెట్టుకునే పెట్టె దగ్గరికి వెళ్ళి దాన్ని తెరిచి అందులో రాజుకున్న ఒకే ఒక మంచిది తెలుపు చీర, చిన్న చిన్న పూలున్న తెల్లటి చీర మంచం మీద గిరాటేస్తూ 2 నిమిషాల్లో తయారవ్వాలి. ఆ నగలన్నీ తీసేయి, చేతులకి నీ ఎర్రమట్టి గాజులు వేసుకో, నేను మళ్ళీ ఈ గదిలోకి వచ్చేసరికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని ఆజ్ఞాపించి, రామ్మ ఈ లోపల వాళ్ళకి కాఫీ పలహారాలు ఇచ్చేద్దాం అన్నాడు. అత్తయ్య మంగమ్మ గారు కృష్ణ వెనక వెళ్ళిపోయారు. నేను రాజేశ్వరి వైపు చూశాను. రాజేశ్వరి ఏడుపు ఆపుకుంటున్నట్టుగా కింద పెదవి పళ్ళతో నొక్కిపెట్టి గబగబా గొలుసు గాజులు అన్నీ తీసేసింది. చకచక ఎర్ర రంగు మట్టి గాజులు 4 వేసి 2 చేతులకు వేసుకుంది. నేను కట్టిన చీర శాటిన్ లంగా విప్పి తన లంగా మీద కృష్ణ పడేసిన చీర కట్టేసుకుంది. జడలో గులాబీ కూడా పీకి మంచం మీద పడేసింది. టైం లేకపోయింది, లేకపోతే జడ విప్పి బీగుగా వేసేదాన్నేమో. ఓడిపోయినట్టున్న నాకు ఈ అవమానం రాజేశ్వరిదా నాదా అనిపించింది. నిశ్చేష్టురాలిని అయిపోయిన నేను నీరసంగా మంచం అంచున కూర్చుని గోళ్ళు కొరకసాగాను. బయట గదిలో కృష్ణ పెళ్లివారిని, మంచినీళ్ళు కావాలా, ఇంకొక 2 గ్లాసులు తీసుకోండి అంటూ ఎంత నమ్రతగా మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అడుగుతున్నాడు అందరినీ. క్షణం క్రితం కోపంతో కంగుమని ఎదుటి వాళ్ళను మూఢుల్ని చేసిన అతను ఇప్పటికీ అతని స్వరానికి ఇప్పటి స్వరానికి అసలు పోలికే లేదు. కృష్ణ సంగతి తెలియని వాళ్ళంతా మొదట నేననుకున్నట్టే ఎంత పెద్ద మనిషో అని అపోహపడే అవకాశం ఉంది. 5 నిమిషాల్లో కృష్ణ చెప్పి వెళ్ళినట్టుగా మళ్ళీ గదిలోకి వచ్చాడు. రాజేశ్వరి భయం భయంగా అతని వైపు చూసింది. ఈసారి కృష్ణ కళ్ళు సంతృప్తిగా చూశాయి. దగ్గరగా వచ్చి రాజేశ్వరి మొహం పట్టి పైకెత్తి, ఏది ఇలా చూడు, ఉండు, ఈ చివర కంటికి కాటుక ఎక్కువ కొసొచ్చేసింది అంటూ తన జేబు రుమాలుతో తీసి తుడిచాడు. పౌడర్ అడిగి తీసుకుని తనే ఆ కాటుక కనిపించకుండా సరిదిద్దాడు. తర్వాత హఠాత్తుగా నవ్వుతూ రాజేశ్వరి నెత్తి మీద చిన్నగా మొట్టి, ఏం భయం లేదు, మరీ బిగుసుకుపోయినట్టు కూర్చోకు, వాళ్ళు నిన్ను తినటానికో ఎత్తుకుపోవడానికో కానీ రాలేదు, ఏదైనా అడిగితే బెదిరిగిపోయి తడబడకు, నీకు నచ్చుందని నచ్చలేదంటారు, చక్కగా సమాధానం చెప్పు, నీకేమైనా భయం వేస్తే నా వైపు కానీ అమ్మ వైపు కానీ చూడు, తెలిసిందా అన్నాడు. రాజేశ్వరి ఎర్రబడిన మొహాన్ని దించుకుని అలాగే నన్నట్టుగా తలూపింది. కృష్ణ హఠాత్తుగా నా వైపు తిరిగి, ఇదేమిటి, నువ్వు జడైనా వేసుకోకుండా ఇలా కూర్చున్నావు అన్నాడు. నాకు తలనొప్పి పోలేదు అన్నాను కోపంగా. కృష్ణ రాజేశ్వరిని వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్రత్యేకంగా పెళ్లివారు వస్తున్నారని, మరుగు ఉండదని ముందు గదికి ఈ గదికి ఎవరినో అడిగి పరదా ఒకటి తెచ్చి కట్టారు. అది ఎప్పటిదో ఇక్ష్వాకులం నాటిది. గుడ్డ పాతబడి చిరగటానికి సిద్ధంగా ఉంది. కుడివైపు ఒక చోట ఎలుక కొట్టేసింది. పరదా నిండా ముదురు రంగు పువ్వులు ఉండటం పరీక్షగా చూస్తే తప్ప అక్కడ చిరుగు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ పరదా దగ్గరికి వచ్చి ఆ కన్నంలోంచి చూడసాగాను. పరదా చాలా పొడవుగా ఉండటం వల్ల నేల కానుకొని వేళ్లాడుతోంది. కాబట్టి నేను కానీ నా పాదాలు కానీ వాళ్ళకి కనిపిస్తాయనే భయం ఏమీ లేదు. ముందు గదిలో మామూలుగా పట్టె మంచం వేసి ఉండే చోట అది తీసేసి ఒక కొయ్య కుర్చీలు వేశారు. ఆ కుర్చీల పక్కన ఇంకో చిన్న స్టూల్ ఉంది. వాటికి ఎదురుగా గది మధ్యగా ఒక చాప వేసుంచారు. ఆ చాప మీద రాజేశ్వరి కాక ఇంకొక వయసు మళ్ళిన ఆవిడ, మరో 3 ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు. కుర్చీల్లో 3 ఇంట్లో తలుపు దగ్గరగా రాజేశ్వరికి ఎదురుగా పెళ్లి కొడుకు కాబోలు, ఓ 25 ఏళ్ల పడుచువాడు. అతని పక్కన అతని పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ముసలాయన, ఆయన తర్వాత ఆచార్యులు గారు కూర్చుని ఉన్నారు.
కృష్ణ గోడవారగా ఓ పక్క నిలబడున్నాడు. అతనిలో ఒక విధమైన హుందాతనంతో పాటు బాగా పెద్ద మనిషి తరహా కూడా కనిపిస్తోంది. ఆడవాళ్లు రాజేశ్వరిని మ్యూజియంలో కూర్చోబెట్టిన బొమ్మను చూసినట్టు పరీక్షగా చూస్తున్నారు. నేను పెళ్లికొడుకును పరీక్షగా, నకసిక పర్యంతం విమర్శగా, దీక్షగా రెప్పవాల్చకుండా చూడసాగాను. అతను ఒక్క మాటలో చెప్పాలంటే జూలో జంతువులాగా విచిత్రంగా వినోదంగా ఉన్నాడు. శరీర ఛాయ చామాన ఛాయకు ఒక రంగు తక్కువే. కనుబొమ్మలు ఒత్తుగా పొదల్లా ఉన్నాయి. ముక్కు దృఢంగా పొడుగ్గా మొహానికి మించి ఉండడంతో ముఖం వైపు చూడగానే ఒక ముక్కే కనిపిస్తోంది. కళ్ళు చిన్నవిగా ఉన్నాయి. పెదవులు బండలాగా మోటుగా సిగరెట్ కాల్చే అలవాటున్నట్టుగా నల్లగా లోపల ఎర్రగా ఉన్నాయి. పక్క పాపిడి తీసుకుని వ్యాజ్లైన్ బాగా రాసుకుని అణిచినట్టుగా దువ్విన ఆ జుట్టు దట్టమైన వంకీలతో పక్క కొండలా మరో పక్క మామూలుగా ఉంది. నల్లటి టైట్ ప్యాంటు వేసుకున్నాడు. చారల చారల బుష్ షర్టు, ఛాతీ మీద రెండు గుండెలు గుండీలు వదిలేసి ధరించాడు. కాళ్లకు వేసుకున్న ఫుట్బాల్ మేజోళ్లు కొత్తవి కాబోలు. అందరికీ కనిపించేలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. అతను కూర్చున్న తీరే నచ్చలేదు నాకు. మగవాళ్లలో గల మగసిరి హుందాతనం అసలు వాళ్ళు కూర్చోవటంలోనూ మాట్లాడటంలోనే కనిపిస్తుంది అని నా నమ్మకం. అతని చూడగానే మార్చుకుని చురచురా చూసి గిరుక్కున లోపలికి రాకుండా ఓపిగ్గా అక్కడే కూర్చున్న రాజేశ్వరి సహనానికి నేను ఆశ్చర్యం పొందాను. రాజేశ్వరి చుట్టూ కూర్చున్న ఆడవాళ్ళు దాన్ని ప్రశ్నలతో చంపేస్తున్నారు. వంట వచ్చిన అమ్మాయి వయసు మళ్ళీని ఆవిడ అడిగింది. రాజేశ్వరి తలెత్తకుండానే వచ్చన్నట్టుగా తల ఊపింది. గుమ్మ వద్ద నిలబడిన మంగమ్మగారు అందుకుంది, అబ్బో ఆ మాటే అడిగారు, మా అమ్మాయి ములక్కాడ వేసి సాంబారు చేసిన గుత్తి వంకాయ కూర తిన్న అమృతం తిన్నట్టే ఉంటుంది. అలాగా వంటకేముందులేండి, ఆడపిల్లలన్న తర్వాత అందరికీ కుట్లు అల్లికలు లాంటివి ఏమైనా, ఈసారి ప్రశ్న అడగడం తన ఛాన్స్ అని టక్కుని అడిగింది ముగ్గురిలో ముదురు రంగు ఎరుపు చీర కట్టుకున్న ఒక ఆమె. రాజేశ్వరి మాట్లాడలేదు. మంగమ్మగారే మళ్ళీ అందుకుంది, కుట్టు మాట చెప్పారు, దానికి కుట్టే లేదు, ఏ పుస్తకమైనా ఇట్టే నేర్చుకుంటుంది. ఊళ్ళో ఆడపిల్లలు మధ్యాహ్నం దాని చుట్టూ చేరి క్షణం ఊపిరాడనివ్వరు. కుట్టినవి ఏమైనా ఉన్నాయా? బోలెడన్ని మీకు చూసే ఓపిక ఉండాలి కానీ. మంగమ్మగారు లోపలికి అత్తయ్యని అడిగి రెండు మూడు తెచ్చింది. వాళ్ళు వాటిని పరీక్షగా చూసి పక్కన పెట్టేశారు. పాటలు ఏమైనా వచ్చా, మా అన్నయ్యకి పాటలంటే ఇష్టం అని కీచుగొంతున్న ఒక అమ్మాయి హుషారుగా ముందుకొంగి అడిగింది. పెళ్లి కొడుకు ముసిముసి నవ్వులు నవ్వాడు. రాజేశ్వరి రావన్నట్టుగా తల ఊపింది. మంగమ్మగారు గయ్యమన్నట్టు కసిరింది. రావంటావేమే, సిగ్గుపడితే ఇంకెప్పుడు నువ్వు పాడేది, పాడొకటి అని పాడుతుంది. సంగీతం చెప్పించలేదు కానీ అపర సరస్వతి అంటే మాత్రం నమ్మకం అంది. సినిమా పాటలు ఏమైనా పాడించండి అన్నాడు పెళ్లి కొడుకు. రాజేశ్వరి మంగమ్మగారి బలవంతం మీద అత్తయ్య చెప్పగా చివరికి కృష్ణ కూడా పాడమ్మా ఏదన్నా ఒకటి అనగా చివరికి రేడియోలో తరచుగా వినిపించే కృష్ణశాస్త్రి గారి భావగీతం ఒకటి పాడింది. నేను అసహనంగా నుదురు కొట్టుకున్నాను. కర్మ ఎందుకే పిచ్చి మొహందానా, ఇంకా అక్కడ కూర్చుని పాట పాడతావు, లేచిరాక వాళ్ళ మొహానికి నీ పాట వినే అర్హత కూడా లేదు అనుకున్నా. రాజేశ్వరి కంఠం తీగలాగా సున్నితంగా సుకుమారంగా అలలు అలలుగా గానమాధురి అని రుచి చూపిస్తూ ఉంటే సర్వం మరిచి దానివైపు చూడాల్సిన పెళ్లి కొడుకు తలెత్తి పైకప్పుకేసి గుమ్మాలకేసి పరీక్షగా చూస్తున్నాడు. పాట అయిపోయింది, నువ్వేదైనా మాట్లాడవయ్యా అన్నాడు ఆచార్యులు గారు. జంతువులాంటి పెళ్లి కొడుకు కాళ్ళు నేలకు తన్ని పెట్టి కుర్చీలో వెనక్కి వాలి ఛాతీని ఉబ్బించి కూర్చుని నీ పేరేమిటి అన్నాడు రాజేశ్వరి. తల ఎత్తకుండానే అంది రాజేశ్వరి. ఇంతలో ఆచార్యులు గారు కృష్ణను దగ్గరికి పిలిచి చెవిలో ఏదో అడిగారు. కృష్ణ ఉన్న గది వైపు రావటం చూసిన నేను చటక్కన పారిపోయి వచ్చి మంచం మీద పడుకుని తలనొప్పి భరించలేక లేని దానిలాగా వేళ్లతో కణతలు నొక్కుకోసాగాను. లోపలికి వచ్చిన కృష్ణ నా తల వైపునున్న అల్మరా దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న స్టీలు బరిణిలో ఇంకొంచెం ఒక్కపొడి వేసుకుని వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ పరదా దగ్గరికి వెళ్ళలేదు. పెళ్లి చూపులు అయిపోయాయి కాబోలు. ఆచార్యులు గారు, మంగమ్మగారు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళంతా రాజేశ్వరితో వంటింట్లోకి వెళ్ళినట్టున్నారు. అక్కడి నుంచి మంగమ్మగారి కంఠం కంగుమని వినిపిస్తోంది. చూశారా ఇవన్నీ, ఈ మొక్కలన్నీ అమ్మాయి పెట్టినవే, దానికి రాని పనంటూ లేదనుకోండి. కృష్ణ జాగ్రత్తగా శ్రద్ధగా పెంచిన మొక్కలని రాజేశ్వరి పనితనం అన్నట్టు చూపుతున్న ఆవిడ మాటలకు నేను నవ్వుకున్నాను. పెళ్ళికి ముందే ఇవన్నీ నేర్పుచ్చుకుని ఉండాలా, పెళ్ళైన తర్వాత నేర్చుకోకూడదా? వీళ్ళ ప్రశ్నలు సమాధానాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి.
వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. నమస్కార ప్రతి నమస్కారాలు జరుగుతున్నాయి. ఆచార్యులు గారు తనకు తొందర పని ఉందన్నందువల్ల వాళ్లతో రోడ్డు మీదకి రాలేనందుకు నొచ్చుకుంటూ క్షమార్పణ కోరుకుంటున్నాడు. లేదులేండి, అబ్బాయి వస్తున్నాడుగా అంటున్నారు వాళ్ళు. తమరిని ఎల్లుండి నేను బందరు వచ్చినప్పుడు కలుస్తాను. అలాగే అంగీకరించారు వాళ్ళు. వెళ్ళొస్తామండి, ఆడవాళ్ళు ఒక్కొక్కరే చెప్తున్నారు. నాకు ఎలాగో ఉంది, సారథితో నాకు ఒక రకంగా పెళ్లి చూపులు జరిగాయి, కానీ దానికి దీనికి పోలిక లేదు. అమ్మ ఆ రోజు నా ప్రాణం తీసి నన్ను బొమ్మల అలంకరించింది. ఇక్కడ కృష్ణ రాజేశ్వరిని ఎలాంటి అలంకరణ లేకుండా మామూలుగా ఎలా ఉంటుందో అలా చూపించాడు. సారథికి నేను నచ్చాను నిజమే, కానీ ఇప్పుడు అనిపిస్తోంది సారథికి నచ్చింది నేనా లేక అమ్మ నాకు చేసిన అలంకరణ. కళ్ళు మూసుకుని పరధ్యానంగా ఆలోచిస్తున్న నాకు గదిలోకి ఎవరో వచ్చినట్టు అలికిడవడంతో కళ్ళు తెరిచి చూశాను. కృష్ణ లోపలికి వచ్చాడు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకుని అంతలోనే విడిపోయాయి. నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఉదయం నుంచి భోజనం లేని నాకు ఆ క్షణంలో నిజంగానే అలసటగా అనిపించింది. అల్మరా దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకున్న కృష్ణ వెళ్ళబోతూ నా ముందుకొచ్చి ఆగి మేనా అని పిలిచాడు. నేను పలకలేదు. తలనొప్పి తగ్గలేదా? తగ్గలేదన్నట్టుగా తల తిప్పాను. అతను హఠాత్తుగా నేను కల్లో కూడా ఊహించని విధంగా చేయి చాచి నా నుదుటి మీద ఆనిస్తూ జ్వరం ఉందా అన్నాడు. అతని స్పర్శకు నా ఒళ్ళు జల్లు మంది. మెరుపు దెబ్బతిన్నదానిలాగా కళ్ళు తెరిచాను. ఒళ్ళు వేడిగా లేదు, ఒట్టి తలనొప్పి అయి ఉంటుంది. నేను వాళ్ళను పంపి రావటానికి వెళుతున్నాను. నన్ను వస్తూ శారడని తెస్తాను, అది వేసుకుని వేడి వేడి కాఫీ తాగితే తగ్గిపోతుంది అన్నాడు చేయి తీసేస్తూ. ఏం, మీ దగ్గర చాలా మందులు ఉన్నాయిగా అన్నాను విక్రింతగా. అవి నీలాంటి మొండి వాళ్లకు పనిచేయవులే అన్నాడు నవ్వుతూ. క్షణంసేపు నేను నవ్వుతున్న అతని వైపు అలాగే చూస్తూ ఉండిపోయాను. అతనికి కూడా ఏమైంది ఏమో రెప్పవలసుకుండా నా మొహంలోకి చూడసాగాడు. తర్వాత అంతలో తనలో తాను సర్దుకున్న వాళ్లాగా అనవసరంగా భోజనం మానేశావు, చూడు మొహం ఎలా వాడిపోయిందో, అమ్మతో చెప్పి వెళ్తాను త్వరగా నీకు వంట చేస్తుంది, భోజనం చేసి శారీడని అంతగా అయితే పడుకోబోయేటప్పుడు వేసుకుంది కానీలే అని నా నుంచి ఇంకెలాంటి మాటలు వినటానికి ఇష్టపడని వాడిగా చటక్కన వెనక్కి తిరిగి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు అతను వెళ్ళిపోయిన ఆ గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయాను. అదేమిటో నా మనసంతా అతి తీయగా భరించలేనంత చేదుగా కోపంగా సంతోషంగా చిత్ర విచిత్రంగా ఉండిపోయింది చాలాసేపు. మరి ఈ భాగం ముగిద్దామా, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.